హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా చాలా రుచికరమైన బీరకాయ పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చేసిన పచ్చడిని వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే ఇంకో కూరతో కూడా పని లేకుండానే కమ్మగా కడుపు నిండా తినేయచ్చు నిజంగా చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది బీరకాయ కూరతో పొడిస్తే ఈ బీరకాయ పచ్చ రుచి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ నోరూరించే బీరకాయ పచ్చని చిటికలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బీరకాయ పచ్చని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక పెద్ద బీరకాయని తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక పావు కేజీ నుంచి మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది ఈ బీరకాయని శుభ్రంగా కడిగేసి ఫస్ట్ ఇలా సగానికి కట్ చేసుకొని బీరకాయ పైన ఇలా లైన్స్ లాగా ఉంటుంది కదా అంతవరకు మాత్రమే పీలర్తోటి పీల్ చేసేసుకోండి ఇలానే ఉంచితే పచ్చళ్ళు అక్కడక్కడ మనకి ఈనెలలాగా కనిపిస్తుంది అనమాట అందుకోసం ఈ ఈనెల్ని మాత్రం పీలర్తోటి తీసేసుకోండి తొక్కలు తీయాల్సిన పని లేదు ఈ విధంగా ఈనెల్ని తీసుకొని ఇప్పుడు ఈ బీరకాయని ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి కేవలం బీరకాయ తొక్కతోటి కూడా మనం రుచికరంగా పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను మీలో ఎవరైనా ఆ వీడియో చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎప్పుడైనా మీరు బీరకాయ కూర చేసేటప్పుడు తొక్కను ఎక్కువగా తీసేస్తూ ఉంటారు కదా ఆ టైంలో తొక్కను పడేయకుండా ఆ తొక్కల పచ్చని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఆ తొక్కల పచ్చడి కూడా బీరకాయ తొక్కలో మనకి అధిక శాతంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది అరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ పీచు పదార్థం అనేది మనకి వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది సో ఎప్పుడైనా సరే బీరకాయ తొక్కని పడేయకుండా ఆ విధంగా పచ్చడి చేసుకోండి లేదంటే ఈ విధంగా బీరకాయతో కూడా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా బీరకాయ ముక్కల్ని కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీదలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినపగుళ్ళను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దూరగా వచ్చేంత వరకు వేయించుకోండి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు పచ్చిమిర్చిని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఇన్నే వేసుకోవాలనేం లేదు మీరు తినే కారానికి తగ్గట్టుగా అలాగే మీరు వాడే పచ్చిమిర్చి అనేది ఎంత ఘాటుగా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి సో పచ్చిమిర్చిని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి చూసారా మనకి పచ్చిమిర్చి అనేది ఇలా కొంచెం తెల్ల తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి సో కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నూనెలోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద పండిన టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో టమోటా వేసుకోవడం అనేది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసినా కానీ నో ప్రాబ్లం బట్ టమోటా ఇలా ఒక్కటి వేసుకున్నారంటే ఈ పచ్చడి రుచి అనేది మరింత బాగుంటుందన్నమాట సో ఇలా టమోటాని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకొని కలుపుకోండి ఇలా ముందుగానే ఉప్పు వేసుకున్నామంటే మనకి బీరకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ బీరకాయ ముక్కల్ని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మరి నేను ఇక్కడ ఒక రెండు మూడు నిమిషాల పాటు బీరకాయ మగ్గిన తర్వాత మూత తీసి కలుపుకుంటున్నాను చూసారా మనకి బీరకాయల నుంచి ఇలా చక్కగా నీళ్ళు అన్నమాట ఆ నీళ్ళతోనే మనకి బీరకాయ చక్కగా మగ్గిపోతుంది సో ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ మగ్గించుకోండి సో టోటల్గా ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బీరకాయ చక్కగా మగ్గిపోయింది కదా ఇలా ఒక ముక్కను తీసుకొని ఈ గరుగుతో ఇలా కట్ చేసామంటే మనకి బీరకాయ ముక్క అనేది ఉడికినట్లుగా తెలుస్తుంది చూసారా ఇలా రెండు ముక్కలుగా అయిపోతుంది అనమాట సో చక్కగా ఇలా బీరకాయ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇలా కొంచెం వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక పిడికెడు కొత్తిమీర అలాగే నాలుగు నుంచి ఐదు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఈ కొత్తిమీర అనేది కొద్దిగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి సో కొత్తిమీర మనకి ఒక రెండు నిమిషాలకే ఇలా చక్కగా మగ్గిపోతుందనమాట మనకి ఎక్కడ కూడా కనపడకుండా ఇలా చక్కగా మగ్గిపోవాలి సో కొత్తిమీర కూడా ఇలా చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి మనకి ఈ బీరకాయ మిశ్రమం అనేది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా ఏం అవసరం లేదు చూసారా ఇలా కొంచెం బరకగా అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారు పెట్టుకున్న బీరకాయ టమోటా మిశ్రమాన్ని వేసుకొని కొంచెం కోర్సుగా ఈ పచ్చని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి పచ్చడి అనేది రోట్లో దంచినట్లుగా చాలా బాగా వస్తుంది అనమాట మీకు వీలైతే ఈ పచ్చడిని రోట్లోనే రుబ్బుకొని తీసుకోండి ఈ పచ్చడి అనేది అప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి టేస్ట్ అనేది మరింత పెరగడం కోసం ఈ పచ్చడికి ఖచ్చితంగా తాలింపుడు పెట్టుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి ఆ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు అండ్ జీలకర్ర ఈ నాలుగు ఒక్కొక్కటి అర టీ స్పూన్ చొప్పున వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి సో మనకి ఈ తాలింపు దినుసులు ఇలా చక్కగా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి దుంచుకొని వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనకి తాలింపు అంతా కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే కొద్దిగా ఇంగువాన్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఇంగువాన్ని వేయలేదనమాట సో తాలింపు అంతా కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ బీరకాయ పచ్చని వేసుకొని ఈ తాలింపు అంతా కూడా బీరకాయ పచ్చడికి పట్టేటట్లుగా బాగా కలుపుకోండి సో తాలింపు అంతా కూడా ఇలా పచ్చడికి పట్టేటట్లుగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని అన్నంలో కలుపుకొని ఒక్కసారి తిని చూడండి అమృతంలాగా ఉంటుంది ఇక ఏ కూర పెట్టినా కానీ పక్కన వద్దని ఇదే పచ్చడితో మొత్తం అంతా కూడా కడుపు నిండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంత ఎక్కువగా చెప్తున్నాను అనుకోవద్దు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఈ బీరకాయ పచ్చ రుచి అనేది ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ బీరకాయ పచ్చ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి Thanks for watching!